ముందసలు మనం వివాహం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ఎందుకని అసలు ఇద్దరు వ్యక్తులు ఒకటి అవ్వాల్సిన అవసరం ఏమిటి కాలిఫోర్నియాలో ఉన్నాను కాబట్టి పదాలను జాగ్రత్తగా ఎంచుకున్నాను నేను స్త్రీ పురుషులు ఒకటి కావాల్సిన అవసరం ఏమిటి అనబోయాను నేను అలాంటి రిస్క్ ఇక తీసుకోలేను మీకు ఎనిమిది ఏళ్ళప్పుడు ఎనిమిది ఏళ్ళున్నప్పుడు మీకు అటువంటి అవసరం ఏమీ లేదు అవునా మీ అంతటి మీరే హాయిగా ఉండేవారు మీ చుట్టూ ఎవరుంటే వాళ్ళతో పాటు ఆడుకునేవాళ్ళు మీకంతా బాగానే ఉండేది ఏదో జరగాల్సిన అవసరం ఉండేది కాదు మెల్లిగా మీకు పద్నాలుగు పదిహేను వచ్చాక బహుశా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ప్రస్తుత కాలాన్ని బట్టి నేను వయసుని సర్చ్ చేసి చెప్తున్నాను మెల్లిగా మెల్లిగా మీ బుద్ధి వయసు వల్ల కలిగే హార్మోన్ల హార్మోన్లకుబడిపోయింది ఒక్కసారి అలాగే జరిగాక ఇక మీరు ఏది చూసినా సరే మీరు స్త్రీ అయితే మీకన్నీ ఓ తీరుగా కనిపించడం మొదలు పెడతాయి ఒకవేళ మీరు పురుషులైతే అన్నీ మరో విధంగా కనిపిస్తాయి ఉన్నట్టుండి ప్రపంచమంతా మారిపోయింది అవునా అదే ప్రపంచం కానీ మీ అవగాహనలో మీరు ఎవరినైనా చూస్తే వారు ఎలా ఉన్నారో వారిని ఎలా చూడలేరు ఎన్నో అర్థాలు ఆపాదిస్తారు ఇలాంటిది కొద్ది సంవత్సరాల ముందు మీకు జరగలేదు ఎందుకంటే కెమిస్ట్రీకి ఉన్న శక్తి అటువంటిది జస్ట్ చూడండి ఈ శరీరంలో యాభై అరవై కేజీల బరువు ఉండే శరీరంలో మీలో ఇలాంటి అలర్ చేస్తున్న ఈ హార్మోన్లు ఎంత బరువు ఉంటాయో మీకు తెలుసా రోజుకి కొద్ది మిలిగ్రాములు మాత్రమే ఈ కొద్ది మిలిగ్రాముల రసాయనాలు మీకు పూర్తిగా పిచ్చెక్కిస్తాయి జీవితం పట్ల మీ అవగాహనని పూర్తిగా మార్చేస్తాయి అవునా ప్రపంచం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక మీరు చూడలేకపోతారు మీకు శరీరంతో ఎంతో గుర్తింపు ఏర్పడిపోయింది అప్పటి వరకు మీకు ఈ గుర్తింపు లేదు ఈ హార్మోన్లు మీ రక్తంలో కలిశాకే మీరు స్త్రీ లేదా పురుషుడు అన్నది స్థిరంగా నాటుకుంది ఆ సమయం నుండే శరీరం ఎంతో ముఖ్యమైనది అవునా ఓ పిల్లవాడిగా ఉన్నప్పుడు శరీరం అన్నది కేవలం ఒక సాధనం అంత ముఖ్యమైనది కాదు ఒక్కసారి ఇది జరిగాక మీరు ఎన్నో విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు మీరు ఎన్నో పనులు చేస్తున్నామని అనుకుంటున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఇది జరిగింది ఏమిటంటే ప్రకృతి ఎలాగో అలా మీ చేత పునరుత్పత్తి చేయించాలనుకుంటోంది మీరు పాట పాడినా డ్యాన్స్ చేసినా అలా తిరిగి వచ్చిన ఏం చేసినా సరే ప్రకృతి మీరు పునరుత్పత్తి ఎప్పుడు చేస్తారని ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది మనం దానికి ఎన్నో రంగులు పులిమి దానికి ఎన్నో సాంప్రదాయాలు అంటించాము కానీ ప్రాథమికంగా నెట్టబడుతోంది పునరుత్పత్తి వైపే అవునా ఇలా చెప్పడం చాలా మొరటుగా పూర్తి అనాగరికంగా అనిపిస్తుంది కానీ ప్రకృతికి నాగరికత తెలియదు కేవలం సమాజానికి మాత్రమే నాగరికత తెలుసు అవునా ప్రజల్లో ఇలాంటి నిర్బంధ అవసరాలు ఉన్నప్పుడు మీరు గమనించవలసింది ఏమిటంటే ఒక వ్యక్తిగా మీకు ఇది ముఖ్యమైన విషయమా ఏదో కొద్ది కాలం పాటు ఉండేదా అన్నది స్పష్టం చేసుకోవాలి నేను చెప్పేది ఏమంటే ఇరవై ఐదు నుండి ముప్పై శాతం ప్రజలు ఆ దిశగా వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకది వచ్చిపోయే ఆసక్తి మాత్రమే మరొక ముప్పై నలభై శాతం మందికి ఈ ఆసక్తి ఇంకొద్ది కాలం నిలిచి ఉంటుంది వాళ్ళు ఈ వ్యవస్థలోకి అడుగు పెట్టాక పది పన్నెండేళ్ళు బాగానే ఉంటుంది ఆ తర్వాత అది వారికి భారం అనిపిస్తుంది కొంతమందిలో ఈ వాంఛ చాలా బలంగా ఉంటుంది వారికి ఇది అవసరం మరొక పాతిక ముప్పై శాతం మందికి చాలా కాలం పాటు ఈ అవసరం ఉంటుంది వాళ్ళు లాంటి వ్యవస్థలోకి రావాల్సిన అవసరం ఉంటుంది అన్నింటికి మించి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శరీరానికి ఎలాగైతే మనసుకి ఒక స్మృతి ఉంటుందో శరీరానికి కూడా తనదైన స్మృతి ఉంటుంది దీనిని మనం రుణానుబంధం అంటాం ఇలాంటి పదాన్ని మీరు విన్నారా భారతీయులకు తెలుసు రుణానుబంధం రుణానుబంధం అంటే భౌతిక స్మృతి శరీరానికి తనదైన స్మృతి ఉంటుంది దానికి కొన్ని అనుభూతులు కలిగినప్పుడు అది గుర్తుపెట్టుకుంటుంది దీన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తులో ఎన్నింటికో శరీరం స్పందించడం ప్రతిచర్యలు తీసుకోవడం జరుగుతుంది శారీరక సాన్నిహిత్యం ఇటువంటి స్మృతులను పెద్ద ఎత్తున కలిగిస్తుంది ఇలాంటి స్మృతి ముద్రలు మీ శరీరం మీద చాలా వేసిస్తే శరీరం ఒక విధమైన లెవెల్ అయోమయంలో పడుతుంది మీ జీవితంలో మీకు అన్నీ దక్కినా సరే జీవితంలో పారవశ్యంలో ఉండడం అంటే ఏంటో మీకు తెలియదు మీ వ్యవస్థలో హాయి ఉండదు ఎందుకంటే మీ శరీరంలో ఎంతో సంక్లిష్టమైన ముద్రలు ఉండడం వల్ల ఇది మీ శరీరాన్ని అయోమయంలో పడేస్తాయి వీటి వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి ఇవన్నీ అర్థం చేసుకున్నాం కనుక మనం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశాం కానీ నేటి సామాజిక పరిస్థితులు వీటిని మరేదో చేస్తున్నాయి మీకు పెళ్ళయిందా భారతీయ సాంప్రదాయంలో పెళ్లిలో మంగళసూత్రం కడతారు మంగళసూత్రం అంటే ఇది ఒక పవిత్రమైన సూత్రం దీన్ని సరైన పద్ధతిలో చేయాలి అంటే ఈ సూత్రాన్ని ఒక విధానంలో తయారు చేయాలి మీరు ఇది మర్చిపోయారేమో ప్రతి సంవత్సరం ఈ మంగళసూత్రాన్ని మార్చి కట్టుకోవాలి మీకు తెలుసా ఇప్పుడు ఎవరు ఆ పని చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు అది ఓ లావుపాటి బంగారు గొలుసు ఇది పత్తి నుంచి తీసిన దారంతో కానీ పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చెయ్యాలి దీని గురించి పూర్తి శాస్త్రమే ఉంది ఒకరి శక్తిని మలుచుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఇదొక తాంత్రిక విధానం ఒక నాడిని ఉపయోగించి అంటే తెలుసా మనం డెబ్బై రెండు వేల నాడుల గురించి మాట్లాడుకున్నాము మీ వ్యవస్థ నుంచి ఓ ప్రత్యేకమైన నాడి తీసుకోబడుతుంది అలాగే మీకు నిశ్చితార్థమైన వారి నుండి ఓ ప్రత్యేకమైన నాడి తీసుకోబడుతుంది వీటితో ఈ సూత్రాన్ని ఒక విధానంలో తయారు చేసి మీ కడతారు ఇప్పుడు భౌతిక సాన్నిహిత్యం కలిగినప్పుడు ఇది కేవలం రెండు శరీరాల కలయిక కాదు ఈ ఇద్దరిలోని శక్తి కూడా ఇలా అయిపోతుంది ఇక మీరు దీన్ని విడదీయలేరు మీరు విడదీయాలంటే వీరిద్దరికీ ఎంతో హాని కలిగించాల్సి ఉంటుంది వారిని చీల్చి విడదీయాల్సి వస్తుంది పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూ ఉండేవి ఎంతో చిన్న వయసులోనే వివాహం చేసేసేవారు తెలుసా ఎనిమిది తొమ్మిది పదకొండు సంవత్సరాల వయసులోనే వివాహం అయిపోయేది కానీ వీళ్ళని ఒక్కటిగా ఎలా చేసేవారంటే అసలు వీరికి మరొకరి వైపు చూడాలన్న ఆలోచన వచ్చేది కాదు అలాంటి ఊహే రాదు ఈరోజుల్లో ఇలాంటి ఆలోచన భయానకంగా అనిపించవచ్చు కానీ మీరు తెలుసుకోవలసింది వారికున్న ఈ స్థిరత్వం ఎంత శక్తిని కలిగించేదంటే వారి జీవితంలో ఏం చేయదలుచుకుంటే మీద పూర్తిగా దృష్టి పెట్టగలిగేవారు ఎందుకంటే ఇమోషనల్ ఇన్సెక్యూరిటీ అనేది వీళ్ళకి అసలు తెలియదు భారతదేశంలో కొత్త విషయం ఇమోషనల్ ఇన్సెక్యూరిటీ అన్న మాటే రాదు ఎందుకంటే వారి బంధన ఎంత గట్టిగా ఉందంటే అసలు మనసులో ఎప్పుడు నా భర్త ఏదైనా చేస్తూ ఉండి ఉండవచ్చా నా భార్య ఏదైనా చేస్తూ ఉండి ఉండవచ్చా అన్న ఆలోచనే రాదు ఎందుకంటే అంతర్ముఖంగా ఈ విధంగా వారిని ముడిపెట్టారు ఇప్పుడు అదంతా వట్టి తంతుగా మారిపోయింది ఇప్పుడు కూడా మేము చేసే వివాహాల్లో ఇదే చేశాము వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అన్యోన్యత అద్భుతంగా ఉంటుంది ఇది మీరు చూడవచ్చు ఇద్దరు వ్యక్తులు ఒకరుగా ఎలా పనిచేస్తారు ఇదెంత శక్తివంతమైనది ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాణంగా పనిచేయడం ఇది అద్భుతమైన శక్తి అంటే మాకెక్కడ అనిపించింది రెండు కాళ్ళు అంత స్థిరంగా ఉండవు నాలుగైతే మరింత స్థిరంగా ఉంటాయి అందుకని మేము రెండు రెండు కాళ్ళని ఒకటిగా జతపరిచాం రెండు కాళ్ళంతా మన సైకిల్ నుంచి కార్కి ఎందుకు మారాము మరింత స్థిరంగా ఉంటుందని దీనికి ఎక్కువ చోటు కావాలి చాలా ఖరీదు పొల్యూషన్ కూడా ఉంటుంది కానీ మనం సైకిల్కి బదులు కారు ఎంచుకుంటాము ఎందుకంటే ఇది మరింత స్థిరంగా ఉంటుందని దీన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండక్కర్లేదు పెళ్ళి కూడా ఎందుకు లేదంటే ఎప్పుడు మీరు సమతుల్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటారు ఎప్పుడూ మీ చుట్టూరా ఉన్నవారి పట్ల భావపరమైన సంబంధాల గురించి మీరు అభద్రత చెందుతూ ఉంటారు ఇది మీ జీవితంలో మీరు చేయగల దాని మీద దృష్టి పెట్టనివ్వదు